హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్ వెజ్ కర్రీ, అది కూడా బచ్చలాకును టమాటాతోనే ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ముందుగా బచ్చలాకుని చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఒక మసాలా పొడి తయారు చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి చిన్న మంట మీద మనం ఫ్రై చేయాలి. చూసారు కదా, మనకి స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఒక అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో చిన్న ముక్కలు చెరిసిన గార్లిక్ను, పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలు ఆనియన్ వేసి మనం ఫ్రై చేయాలి. మనకి ఆనియన్స్ ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ అవుతాయో అప్పుడు మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చలాకు అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి. బచ్చలాకు మంచిగా సాఫ్ట్ అయి నీరంతా ఎగిరిపోవాలి. అది ఆపేసి తర్వాత మనం చల్లారిన తర్వాత గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా రోల్ పెట్టుకొని మొత్తం మనం దంచి పెట్టుకోవాలి. మిక్సీ వేస్తే మనకు మంచిగా ప్యూరీ అవుతుంది. నాకు ఈ రోట్లో వేయడం బాగానే అయ్యింది, కానీ కొంచెం కచ్చాబెచ్చలా ఉండింది. మిక్సీ వేస్తే మనకు మంచి ప్యూరీ లాగా వస్తుంది. తర్వాత మనం ఒక పాట్ పెట్టుకోవాలి. మీరు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, నేను మట్టి కుండని పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు అండ్ జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. వెంటనే ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇవన్నీ కొంచెం చిన్న మంట మీద చేయాలి. తర్వాత నేను చిన్న సలాడ్ టమాటోస్ యూస్ చేశాను. మీకు ఇవి లేకపోయినా కూడా మీరు మామూలు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ కూరకి కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. నాకైతే నేను కొంచెం తక్కువ వేసాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత అందులోనే ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని కూడా మనం చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి మూత పెట్టుకోవాలి. సిమ్లోన ఇప్పుడు మనకి టమాటాలు అనేవి కుక్ అవుతాయన్నమాట. కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట, టమాటాలు సాఫ్ట్ అయినంత వరకు. ఇప్పుడు చూసారు కదా, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బచ్చలాకు ప్యూరీనంతా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి.
మనం సాల్ట్ను వాటర్ వేసేసాం కదా, తర్వాత ఇది మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది లో హీట్లోన. తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనం ఏంటి అని అంటే రైస్తోని రోటీతోనే చాలా బాగుంటుంది. నాకైతే రోటీతోనే చాలా బాగా నచ్చింది. నేను ఎట్లా సర్వ్ చేసుకున్నానంటే రోటీ, ఆనియన్ అండ్ రైతాతో కూడా సర్వ్ చేశాను ఫుల్ మీల్ లాగా. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.